ఆమె చేసినటువంటి పని కనీసం తనైనా సరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఒక సొంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమన్యాసం అనేది తనకే తాను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పెళ్ళైపోయి ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిన తర్వాత పుట్టింటి యొక్క శ్రేయస్సును కోరుకునేలా ఉండాలి తప్ప ఆ కుటుంబాన్ని బజార్కి ఇచ్చి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా ఎంతోమంది అవకాశవాదులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు షర్మిలమ్మ అంటే షర్మిలక్క చేసే విధానం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. దానికి తోడు మీరు ప్రెస్ మీట్ పెట్టి బాధపడుతూ అలా కంటతడి పెట్టుకోవడం అనేది ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. శత్రువులతో చేతులు కలిపి కేవలం ఆస్తుల కోసం గతమంతా కూడా మర్చిపోయి తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ సొంత అన్నని బయటికి ఎంతో మందికి అవకాశం ఇచ్చేలాగా ఆయన పతనాన్ని కోరుకునే దానిలాగా ఈరోజు మీరు ప్రవర్తించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక చెల్లి ఒక అక్క తప్పకుండా ఉంటారు. మరి అన్న శ్రేయస్సుని కోరుకునేలాగా చెల్లెలు నడుచుకుంటారే తప్ప పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆస్తుల కోసం ఏమైనా తగాదులు ఉంటే కనుక ఏమన్నా రావాల్సిన పంపకాలు కానీ ఏమైనా ఉంటే అది నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధంగా ప్రశ్నల ముందు ఎదుటి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఈరోజు రాష్ట్రం అంతా మాట్లాడుకునే విధంగా మీరు దిగజారిపోయి కేవలం డబ్బు కోసం కుటుంబ విలువల్ని అనుబంధాల్ని ఆప్యాయతని తాకట్టు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. మీరెందుకు బాధపడుతున్నారనేది కూడా మాకు అర్థం కానటువంటి విషయం. ఏవైతే మీకు ఇస్తానని చెప్పి అన్నారో ఆస్తులను తన ఇష్టపూర్వకంగా తన కష్టార్జితంలో మీ పైన ఉన్నటువంటి అభిమానంతో ఆప్యాయతతో నా చెల్లికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఎంఓయు రాసుకుని గిఫ్ట్ డీడ్ కింద తనంతట తాను తన భార్య కూడా అంటే భారతమ్మ గారు కూడా సహకరించి ఈరోజు మీకు ఇవ్వాలని ఆలోచన చేస్తే ఏదైతే అధికార పార్టీలో ఉన్నారో గతంలో మీరున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉండటం మీకు తెలిసిన విషయమే. మరి ఆస్తులన్నీ కూడా ఈడీ కేసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగకూడదనేది మీకు కనీసం తెలియని విషయమా? లేదా తెలిసి కావాలని అన్నని కుట్రలో ఇరికించాలని అన్నని మళ్ళీ జైలుకు పంపించాలని అన్నని అన్న యొక్క శ్రేయస్సుని కాకుండా ఆయనకి చెడు చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఆలోచించడం అనేది నిజం కాదా? ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆయనకి తెలియకుండా ఆయన ఇచ్చినటువంటి ఈడీ కేసులో ఉన్నటువంటి షేర్స్ను మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు? అలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉంటుందో మీకు తెలియకనే చేశారా లేదా కావాలని చేశారా? కేవలం ఈరోజు మీరు పన్నేటటువంటి కుట్రను ముందుగానే పసిగట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే అన్నని జైలుకు పంపించాలని ఒక ఉద్దేశపూర్వకంగానే మీరు ఇటువంటి కుట్రలో భాగంగా ఒక భాగస్వామిగా శత్రువులతో చేతులు కలిపి మీరు చేస్తున్నట్టు పని కరెక్టేనా? మీరు ఒకసారి ఆలోచించుకుండక ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. కానీ మీలాంటి చెల్లెలు
జగనన్నకు ఉండడం అనేది నిజంగా ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయం. ఎన్నో ఒత్తిడులు ఉండి ఎంతో మంది కక్షిపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని, వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారే అనే వ్యక్తినే లేకుండా చేయాలని ఎంతో మంది కుట్రలు పన్నుతూ ఉంటే, ఈరోజు మీరు అదే కుట్రలో రక్తం పంచుకు పుట్టిన ఒక చెల్లెలుగా మీరు ఆలోచించకుండా ఒక శత్రువుగా కక్షపూరితంగా ఈరోజు మీరు వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఆ విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకోక తప్పదనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ని ఉన్నా ఏ ఆడపిల్లైనా సరే ఒక అన్నని తండ్రిలాగా భావించి తన శ్రేయస్సును కోరుకుని ఏదైనా ఇబ్బంది కలిగినా కనీసం మా అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి ఒక విశాలమైనటువంటి హృదయంతో మంచి భావనతో ప్రేమ ఆప్యాయతలతో ఎక్కడున్నా సరే అన్న బాగుండాలని కోరుకునే చెల్లెల్ని చూశానే కానీ నీలాంటి చెల్లెల్ని నిజంగా ఎక్కడ చూడబోమేమో. ఫ్యూచర్లో కూడా మీలాంటి చెల్లెలు ఎవ్వరికి ఉండరేమో అని కూడా మాకు అర్థమవుతూ ఉంది. మీరెందుకు ఏడుస్తున్నారో అనేది కూడా, ఆ ఏడుపులో ఎంత మాత్రం నిజాయితీ ఉందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక సమస్యని తీసుకొస్తుంది మీరే, అన్నకి ఒక అండగా ఉండవలసినటువంటి టైంలో కేవలం డబ్బు కోసం అన్నని ఈరోజు రోడ్డు మీదకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని కాచు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీరు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎక్కడ లేని డ్రామాలు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ పైన సింపతి చూపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెడు, ఒక చెల్లికి, కనీసం ఒక చెల్లికి, తన తల్లికి, సొంత తల్లికి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఈరోజు తల్లిని కూడా కోర్టుకి ఇచ్చాడని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎప్పుడూ లేని సింపతి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ మీద సింపతి పుట్టుకొస్తూ ఉంది. ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఇంటింటికి రామాయణం ఉంటుంది. ఎవరిది వాళ్ళు చూసుకుంటే కనుక నిజంగా ఒక్కొక్కరికి చాటబాతం ఉంటుంది. కానీ ఈరోజు మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాల్ని విభజించి రాజకీయం చేయాలని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఈరోజు అవకాశాన్ని కల్పిస్తున్న వారై, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లై ఉండి నిజంగా సిగ్గుచేట అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తల్లిని చెల్లిని పట్టించుకోలేదు, మరి రాష్ట్రం అంతా కూడా అక్క అంటే చెల్లి అక్క అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎక్కడ లోపం అనేది కూడా ప్రజలు ఆలోచించాలి, ఎందుకంటే కేవలం ఆవిడ మాట్లాడిన మాటలు కనుక మీరు గమనిస్తూ ఉంటే కేవలం ఆస్తి కోసం ఈరోజు అన్నని రోడ్డు మీద తీర్చినటువంటి సందర్భం, అర్థం చేసుకోలేనటువంటి సందర్భం. ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి, కానీ ఈరోజు బహిరంగంగా ఒంటరిని చేసి ఆయన పైన కక్ష సాధించుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించారు. కాబట్టి మీరు చేస్తున్నది తప్పై ఉండి, మీరు వెళ్లే దారి తప్పై ఉండి కూడా మీ అన్నగారిని తప్పుపట్టడం అనేది ఇంతమంది చెల్లెళ్ళ యొక్క ఆలోచన, పర్వాలేదు మీలాంటి చెల్లి లేకపోయినా జగనన్నకి పోయేదేమీ లేదు, మాలాంటి ఎంతోమంది చెల్లెళ్ళ యొక్క అభిమానం జగనన్నకి ఎప్పుడు తోడుంటుంది,
ఖచ్చితంగా కేవలం మీరేదైతే ఆశపడి ముందుకు వెళ్తున్నారో ఈ రోజు మీరు వెళ్ళే దారి ఏదైతే ఉందో తప్పగా త్వరలోనే మీరు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉందనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఇకనైనా జగనన్నని అంటే బయట వాళ్ళని ఇంట్లో వాళ్ళలాగా పరాయి వాళ్ళని సొంత వారిలాగా సొంత వారిని బయట వారిలాగా మీరు చేసే ఆలోచనని ఇప్పటికైనా మానుకొని గతంలోకి వెళ్ళి మీ యొక్క బంధాన్ని గుర్తు తెచ్చుకొని మీరు మెసులుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను।